ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్ జరిగితే ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఓడిపోయిన పరిస్థితులు అక్కడ ఉంటే కనీసం హైదరాబాద్ను డెవలప్ చేశాను, హైదరాబాద్ను బాగు చేశాను అని చెప్పుకునే వ్యక్తి హైదరాబాద్లో పోటీ నుంచి పక్క తప్పుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చేసినట్టు హడావుడి చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఎక్కడో కాంగ్రెస్ వ్యక్తి సీఎం అవుతా ఉంటే చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు దిక్కు తోచని పరిస్థితిలో వాళ్ళ సంఖ నాగడానికి ఏకంగా ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నట్టు ఫీల్ అయిపోతా ఉన్నారు. మీరు గమనించండి బాగా, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, పెద్ద వయసు అయింది. సరే తన పక్కన పెడదాం, లోకేష్ ఉన్నాడు, ఆఫ్ మైండ్ వ్యక్తి. ఏడన బుర్ర సరిగ్గా పనిచేస్తుందంటే అతనికి ఆ బుర్ర కూడా పనిచేయదు. ఇక తెక్కలోడ కూడా ఉన్నాడు, ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడు, ఎప్పుడు ఎవరు సంఖ నాగుతాడో ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పాలిస్తారా? ఒకసారి గమనించండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2012లో వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు దొంగ, సైకిల్ అయింది కాదు, ఆయన పార్టీ కాదు, ఎక్కడి నుంచో లాక్కొచ్చాడని చెప్పాడు. 2014లో చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు అని చెప్పి 2014లో అతనికి సపోర్ట్ పలికాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ 2019 సరికల్లా అతను ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దొంగ, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా వాళ్ళ కొడుకు దోషి పెడతామన్నాడు, ఒక కుల రాజధాని కడతామన్నాడు, ఆ కుల రాజధానిలో మనందరం ఉండాలా అని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ 2024 వచ్చేసరికల్లా మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకెక్కాడు. ఒక్కడ గమనించండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సినిమా యాక్టరే తప్ప రాజకీయ నాయకుడు కాదు. షెడ్యూల్ ప్రకారంగా పనిచేస్తాడు, ఇచ్చిన పేమెంట్ తీసుకొని పనిచేస్తాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఏనాడు కూడా ప్రజలు ఏనాడు కూడా పట్టం కట్టరు. ఏదో ఒక రకంగా కొన్ని పార్టీలు కలుపుకొని ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప డైరెక్ట్గా సింగిల్గా పోటీ చేసి ఏనాడని ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు? ఏనాడు కాలేదు. అవ్వడానికి అవకాశాలు ఉన్నాయంటే అదీ లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ దరిద్రుల ముగ్గురు కలిసి తిరిగి ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా లేకుండా చేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో పెడితే సెంటర్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేదాకా ఒక్క వర్ష చుక్క పడలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఎంత దరిద్రుడు ఉన్నాడో మీరు అందరూ కూడా గమనించవచ్చు. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ లోకేష్ అనే వ్యక్తులు ఈ మధ్యకాలంలో పాదయాత్రలు, మరి బస్సు యాత్రలు, వారాహి యాత్రలు చేశారు. వారాహి వీళ్ళు ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి దించుతానని, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతానని, ఒకడు ఇంకొకడేమి ఏకంగా అండమాన్ అడవులకు పంపిస్తానని చెప్పి. ఒక్క మాట చెప్పండి, ఈ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు ఉన్నాడా? ఉన్నాడా? లేడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లోకేష్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతాం, అండమాన్ అడవులకు పంపిస్తాం, ఎక్కడ దించేస్తామంట. మీ బాబు గారి సొమ్ము కాదు ఈ రాష్ట్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మీరందరూ కూడా ప్రజల దెబ్బకి, ఫ్యాన్ గాలి దెబ్బకి మీరందరూ కొట్టుకుపోవడం ఖాయం. ఎక్కడో తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఏంటి, ఇక్కడ మీరు వచ్చి పండుగలు చేసుకోవడం ఏంటి? ఎవడో పుట్టిన బిడ్డను ఎత్తుకోవాలని చూస్తా ఉన్నారు మీరు. మీకు పుట్టిన బిడ్డను మీరు ఎత్తుకొని ఎత్తుగా సాగండి. లేదు కదా, మీ పని అయిపోయి ఎక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఆహా ఇక్కడ కూడా మేమే గెలుస్తామని చెప్పుకుంటా ఉన్నారు.